హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సారికా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ న్యూ ట్యాక్స్ రిజైమ్ వర్సెస్ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి గవర్నమెంట్ అనేది మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది న్యూ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారమైనా కట్టచ్చు ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారమైనా కట్టచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి న్యూ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం అయితే కంపారిటివ్గా లో ఉన్నాయి కంపారిటివ్ టు ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ ఇప్పుడు మీరు చూస్తుంది స్లాబ్ రేట్స్ యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ స్లాబ్ రేట్స్ యాస్ పర్ న్యూ ట్యాక్స్ సిస్టమ్ మీరు చూసినట్టయితే ట్యాక్స్ రేట్స్ అనేవి న్యూ ట్యాక్స్ సిస్టమ్ అయితే తక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ కాకపోతే గవర్నమెంట్ అనేది ఒక చిన్న మెలుక పెట్టింది ఏంటంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది న్యూ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం కడుతూ ఉంటే మీకు ఎటువంటి టైప్ ఆఫ్ డిడక్షన్స్ కానీ ఎగ్జంప్షన్స్ కానీ ఉండవు అని చెప్తుంది ఒకవేళ మీరు ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం ట్యాక్స్ కనుక కడుతుంటే మీకు అన్ని టైప్ ఆఫ్ డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ అప్లికబుల్ అవుతాయి ఓకే ఎటువంటి టైప్ ఆఫ్ డిడక్షన్స్ కానీ ఎగ్జంప్షన్స్ కానీ అలౌ చేయటం కుదరదు అంటున్నారు కదా మరి జనరల్గా కామన్గా అందరం వాడే డిడక్షన్స్ ఏమేంటో చూద్దాం ఏమేమి ఉంటాయి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పిల్లల ట్యూషన్ ఫీజు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ హౌసింగ్ లోన్ మీద ప్రిన్సిపల్ హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎన్పిఎస్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అడిషనల్ వస్తుంది మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం స్టాండర్డ్ డిడక్షన్ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ ఫర్ సాలరీ పీపుల్కి అయితే ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది వస్తుంది ఈ హౌస్ రెంట్ ఎలెంత్ ఇలా జనరల్గా మనం అందరం వాడే డిడక్షన్స్ ఇవన్నీ ఒకవేళ మీరు న్యూ ట్యాక్స్ సిస్టమ్ కనుక మీరు ఎంచుకున్నట్టయితే ఈ డిడక్షన్స్ ఏమీ మీరు క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు ఈ న్యూ ట్యాక్స్ సిస్టమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ న్యూ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఆప్షన్ అనేది మనకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అప్లై అవుతుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ ఇయర్లో నేను న్యూ ట్యాక్స్ సిస్టమ్ని ఆప్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ నాకు నచ్చలేదు మరి నేను ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్కి వెళ్ళొచ్చా అంటే ఎస్ వెళ్ళొచ్చు ప్రతి ఇయర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకునే ఆప్షన్ ప్రతి ఇయర్ ఇస్తారు మనకి ఓకే పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే మనకి వచ్చే టోటల్ ఇన్కమ్ అన్ని డిడక్షన్స్ ఎగ్జిబిషన్స్ అన్ని క్లెయిమ్ చేసుకున్న తర్వాత మన టోటల్ ఇన్కమ్ కనుక ఐదు లక్షల కంటే తక్కువ ఉంటే మనం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు దీన్నే రిబేట్ అని అంటాం అది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి కూడా అప్లికబుల్ అవుతుంది ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్కి కూడా ఈ రిబేట్ ఆప్షన్ అనేది ఉంది అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే